अंदर की नमस्कार अध्यक्षुडिगा प्रकटించిన తరువాత ఢిల్లీలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధుల్ని మిమ్మల్ని కలవడం నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను చాలా సీనియర్ ప్రతినిధులు ఎన్టీవీ ప్రతినిధులు గాని చాలా చక్కటి మిత్రులు సాక్షి గాని టీవీ 9 పెద్దలు అనేక మంది యువకులు పెద్దలతో చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలను వారితో మెయింటైన్ చేస్తున్నాను ఈ కరోనా సందర్భంలో పత్రికా ప్రతినిధులుగా మీరు డాక్టర్స్ ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు అదే విధమైనటువంటి ప్రయత్నం ప్రజల్లోకి ప్రతి అంశంలోకి వెళ్లి ప్రయత్నం చేయడం ఇది సమాజానికి అవసరం అయినప్పటికీ కూడా చాలా కష్టకాలంలో పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు రాజమండ్రిలో ఒక యువకుడే ఈ కరోనా సందర్భంగా మరణించడం జరిగింది బాధాకరమైనటువంటి విషయం నన్ను అధ్యక్షుడిగా నియమించడం నేను పార్టీకి నడ్డా గారికి ప్రధానమంత్రి గారికి అలానే అమిషా గారికి పార్టీ యొక్క యంత్రాంగానికి సర్వదా ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రీతిలో పనిచేస్తూ నేను విడతానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా నరసింహారావు గారు అలానే సునీల్ జీ మాట్లాడినటువంటి విషయంలోనే విషయాలనే నేను కొంత సూటిగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను భారతీయ జనతా పార్టీ 24 ఎన్నికల్లో చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది వెరీ సీరియస్ ఇవేళ నేను ఒక మిత్రుడితో మాట్లాడాను ఎక్స్ మినిస్టర్ ఆయన అన్న సీరియస్ గానే ఉన్నారా అని అడిగారు ఈ కారణం ఎందుకు వస్తుందంటే రెండు అంశాల మూలంగా ఈ అంశం ప్రస్తావిస్తున్నారు జనరల్ గా ఈ మధ్యన సునీల్ జీ ఒక విషయాన్ని ప్రస్తావించారు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీసుకుని లోపలికి వెళ్తా అమిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నాడట అంటే బీజేపీ నాన్ సీరియస్ మరలా బీజేపీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఫీలర్స్ ని వదలడం కోసం చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నం మరొక వైసీపీ వాళ్ళే ఉంటున్నారు మేము బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మేము బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం అంటే మీలో కన్ఫ్యూజన్ వస్తుంది ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది పాలిటిక్స్ లో వాళ్ళు ఆడేటువంటి ఒక పెద్ద ఆట దీని భారతీయ జనతా పార్టీ ఆటకి మరొక ఆటని చదరంగాన్ని ఆడుతున్నాం మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ చదరంగం అంటే సెస్ అంటే చాలా సీరియస్ గేమ్ అది చాలా తెలివైనటువంటి ఆట అది అంతకంటే తెలివిగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది ఈ అంశాల్లో దీన్ని బాగా కాయిన్ చేస్తున్నారు ఇది బాగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాల్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ యొక్క కాంబినేషన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను నేను 98లో చూశాను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇవన్నీ సీరియస్ అంశాలు ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలు నేను ప్రస్తావిస్తున్నాను 98లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి రాజమండ్రి ఎంపీ నెగ్గారు కృష్ణరాజు గారు నెగ్గారు కాకినాడలో అలానే తెలంగాణలో 2 ఎంపీలు నెగ్గారు అనేకమైన ప్రాంతాల్లో 2 లక్షల ఓట్లు కూడా వచ్చినాయి 96లో ప్రతి పార్లమెంట్లో 13,000 ఓట్లు వచ్చినాయి
98 వచ్చేటప్పటికి ఫేస్ మారిపోయింది వాజ్పేయి గారి పార్లమెంట్ వాజ్పేయి గారి లీడర్షిప్ లో. అట్లానే 2009 లో చిరంజీవి గారు పోటీ చేస్తే మరొక 19% ఓట్లు వచ్చినాయి. మొన్న చాలా ఏమైనా చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి అంటే జనసేనకి 7% ఓట్లు వచ్చినాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే వాక్యూమ్ లేదు ఖాళీ లేదు అంటున్నారు అందరూ కూడా. ఖాళీ 20% ఖాళీ ఉంది. భారతీయ జనతా పార్టీ జనసేన కాంబినేషన్ ఇప్పుడు 25% తోటి ఉంది. ఇది చాలా స్పష్టం. నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. దీనికి అందరు కూడా తెలుసుకుంటున్నారు. తెలుసుకుని నేను వెంకటకృష్ణ గారు నన్ను ప్రశ్న వేశారు. ఏమన్నారంటే అది రెడ్ల పార్టీ, అది రెడ్ల పార్టీ అంట. ఇది కమ్మూరు పార్టీ వెంకటకృష్ణ గారు, ఇది కమ్మూరు పార్టీ, అది అది రెడ్ల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో తెలుగుదేశం కమ్మూరు పార్టీ కూడా కాదు. ఆ రెండు ఫ్యామిలీ పార్టీలు. అది చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు పార్టీ. ఇది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ పార్టీ. ఆ ఫ్యామిలీ పార్టీలో భారతీయ జనతా పార్టీ హిందుత్వం అని చెప్పారు సతీష్ మన సునీల్ జీ. మాది సకల జనుల పార్టీ. మా క్యాస్ట్ ఎందుకండి? మోడీకి ఏం క్యాస్ట్ ఉందండి? చైనాను ఎదుర్కొంటున్నాడు మోడీ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్నాడు. ఆర్టికల్ 317 రద్దు చేశాడు మోడీ గారు. మా క్యాస్ట్ ఉందా? నెహ్రూ గారు అబ్బాయా? మోడీ గారు నెహ్రూ గారు అబ్బాయా? మోతీలాల్ నెహ్రూ కొడుక వాజ్పేయి గారు. ఆయన అడిగారు వాజ్పేయి గారిని, మీరు ప్రధానమంత్రి అవుతారా అని అడిగారు వారిని. అడిగితే ఆయన చెప్పారు, ఆయన ఆఫ్టర్ ఆల్ ఆయన స్కూల్ టీచర్ సన్, బడిపంతులు కుమారుణ్ణి. ప్రొక్కలాన్ టెస్ట్ చేశాడు, 4 రోడ్లు వేశారు, కార్గిల్ యుద్ధం చేశారు వాజ్పేయి గారు, అమెరికా కన్ను కప్పి ప్రొక్కలాన్ టెస్ట్ చేసి అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు. ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు.